నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. అయితే ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైలు పడగెడుతున్నాయని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన ఒక ఇంటెలిజెన్స్ నిఘాను కూడా చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఇంత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భయపడుతున్నారు? అసలు ఏంటి, ఓడిపోయాక కూడా ఇంకా నిఘాను ఎందుకు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు పైన అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్న టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఒక నిఘా పెట్టడం, ఇంటెలిజెన్స్ నిఘాని అయితే పెట్టడం జరిగింది. ఎందుకు సార్ ఇంకా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకు ఆయనకి ఇంత భయం అవుతుంది? అంటే మళ్ళీ ఏమన్నా జైలుకి వెళ్తానని, అంటే బెయిల్ రద్దు అయిపోయి జైల్లో వెళ్ళి కూర్చోవలసి వస్తుందన్నా, లేకపోతే ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు గత 5 ఏళ్ళుగా కాస్త కూస్తూ కేంద్ర పెద్దల యొక్క అండదండలతోటి తను ఆడిందే పాటగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించాడో చూసాం. ఇటు చట్టాలను కానీ లేకపోతే ఇటు వ్యవస్థలను కానీ ఎలా మేనేజ్ చేసేసి గత కొన్ని దశాబ్దాలుగా ఏ విధంగా కేసుల్లో నుంచి బయటపడి ఆ బెయిల్ మీద బయట ఏ విధంగా మనుగడ సాగిస్తున్నాడో కూడా మనం చూసాము. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైపోయిందంటే, ఎప్పుడైతే ఇటు అక్కడ జేడీయూ గవర్నమెంట్ నితీష్ కుమార్ గవర్నమెంట్ మీద బీహారు అండదండల మీద, ఇటు బాబు గారి యొక్క ఈ యొక్క కూటమి గవర్నమెంట్ మీద ఈ రోజున బీజేపీ మనుగడ సాగిస్తూ మొదలుపెట్టిందో, ఒక్కసారిగా సీన్ సితారైందని చెబుతారు కదమ్మా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ముఖ చిత్రం అగమ్యగోచరంగా అయిపోయింది. సో నిన్నటి మొన్నటి వరకు అసలు 151 వైనాట్ 175ని దర్పాలు పగిలి, సో తనకు తిరుగులేనట్టుగా తన ఇష్టారాజ్యానిగా ఆ మొత్తం అన్నింటినీ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి ఇటు ఐపీఎస్ని ఐఏఎస్ని అందరినీ కూడా ఒక పప్పటి జమాల్సిలాగా పప్పట్స్లాగా ఏ విధంగా ఆడించి తన యొక్క రాజకీయ జీవితాన్ని గడిపాడు మనం చూసాం. ఈ రోజున ఒక్కసారిగా ఒక్కొక్కటి ఇతను రాష్ట్రంలో చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటపడడం, ప్లస్ కేంద్రంలోనేమో ఇటు మోడీ ప్రభుత్వం పూర్తిగా ఇటు బాబు గారి మీద నితీష్ కుమార్ మీద ఆధారపడటం, ఈ రోజున బాబు గారి యొక్క పరపతి ప్లస్ బాబు గారి యొక్క అక్కడ ఇంపార్టెన్సు బీజేపీకి చాలా అవసరపడడం చూడిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఏదో తెలియని భయం పట్టుకుంది. ఏం చేస్తారు, పాత కేసులు తోడతారా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎన్ని ఉన్నాయి కదా, అవన్నిటిని ఓపెన్ చేయమని చెబుతాడా బాబు గారు? ఎందుకు వెళ్తున్నాడు ఢిల్లీకి? ఇప్పుడు ఢిల్లీకి బాబు గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల కోసం, లేకపోతే రాష్ట్ర శ్రేయస్సు కోసం, లేకపోతే మనకు పోలవరం ప్రాజెక్ట్స్, మనకున్న ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్ట్స్, లేకపోతే మనకు కావాల్సిన ఫండ్ గురించో, సో లేకపోతే రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా ఒక రోడ్లో మట్టి లేదు, ఒక తట్ట మట్టి లేదు, రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి ఏదో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు సవా లక్ష ఉన్నాయి. సో బహుశా బాబు గారు అటుల గురించి వెళ్ళినా కూడా అతని యొక్క మనసు, అతని యొక్క 24 గంటలు తన యొక్క ఆలోచన అంతా కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడు, నన్ను ఏ విధంగా మళ్ళీ ఫ్రేమ్ చేస్తారా, నన్ను లోపలేస్తాక చూస్తాడా, అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు మోడీతోటి, ఏం చేస్తున్నాడని చెప్పి ఏదో కొంతమంది ప్రైవేట్ నిఘా కూడా పెట్టాడని. ఆల్రెడీ పోయిన గవర్నమెంట్లో వాళ్ళకున్న సాయి రెడ్డి కానీ, లేకపోతే ఈ యొక్క మిథున్ రెడ్డికి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఆ సెంటర్లో ఉన్న కొంతమంది అధికారులతో ఉన్న పరిచయాలు కానీ, అక్కడ ఉన్న కొంతమంది నాయకులతో ఉన్న పరిచయాల దృష్ట్యా అసలు బాబు గారు వచ్చాడు కదా, మోడీ గారితో ఏం మాట్లాడాడు, అమిత్ షాతో ఏం మాట్లాడు, ఏం జరుగుతుందని ఈ విధంగానే పిసుకు సస్తున్నాడని చెప్పి బాహటంగానే అందరూ చెప్పుకుంటున్నారు. సో అతనికి కంటి మీద నిద్ర లేకుండా పోయిందమ్మా. సో అనుక్షణం ఇదే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి మనం లాస్ట్ టైం కూడా మనం ఒక డిబేట్లో మాడుకున్నాం, ఆల్రెడీ డీకే శివకుమార్ని కలిశాడు, మా చెల్లాయిని మీరు ఆ పార్టీ పగ్గాల నుంచి తప్పిస్తే నేను కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తానని చెప్పి, అంటే ఏదో విధంగా ఈ రోజున కాంగ్రెస్ కూడా వాళ్ళకు కూడా బాగానే ఎంపీ సీట్స్ వచ్చినాయి కాబట్టి ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా స్ట్రాంగ్ ప్రతిపక్షంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి సెంటర్లో, ఎటో విధంగా మనం మనుగడ సాగించాలంటే ఎక్కడో చోట షెల్టర్ తీసుకోవాలనే ఉద్దేశంతో తను రకరకాలుగా పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నాడు. సో చూద్దాం కాలం ఏం చేస్తుంది అనేది. రెండోది ఏంటంటే ఈ రోజున మొన్న కూడా చూశారు, మొన్న కూడా కేంద్రంలో వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు స్పీకర్ సపోర్ట్ ఇష్యూలో వాళ్ళు అడగకుండానే ముందు పరిగెత్తికెళ్ళి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చాడు చేశాడు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 5 ఏళ్ళుగా కూడా రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా కేంద్రంలో పన్నెత్తి ప్రశ్నించని జగన్మోహన్ రెడ్డి, సో ప్రతిసారి జూ జూర్ అంటూ
కేవలం తనని తన కాపాడుకోసం కోసం తన కేసుల్ని తను బయటపడడం కోసం ఏ విధంగా ప్రవర్తించాడో మనం చూసాం. అది అధికారంలో ఉండి ఆ రోజున అసలు ఒక ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, ఒక పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు, రాష్ట్రం కావాల్సిన ఒక కంపెనీస్ గురించి మాట్లాడలేదు. సో ఎదురు ఎవరైనా ఎంపీలు కూడా మనం ప్రశ్నిద్దాం అడుగుదాం అంటే కూడా, నాయన మీకు నమస్కారం రా తండ్రి, నన్ను ఇలా ఉంచండిరా, రేపో మాపో మళ్ళీ నన్ను లోపలేసే విధానం మీరు చేయొద్దు, వాళ్ళని ఏం ప్రశ్నించొద్దు అని చెప్పి వాళ్ళందరినీ కూడా కట్టడి చేసాడని కూడా చెబుతారు. సో ఈ రోజున అధికారం లేదు, ప్లస్ ఇటు పూర్తిగా బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇటు టీడీపీ మీద ఆధారపడడంతో ఇప్పుడు బాబు గారు మాట వేదవాక్కుపై కూర్చుంది. సో బాబు గారు ఇటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నాడా, లేకపోతే నా గురించి ఏదో ఆలోచిస్తున్నాడా, నా గురించి స్కెచ్ చేస్తున్నాడా అని చెప్పి అనుక్షణం అదే ఆలోచనతో ఆల్మోస్ట్ అతనికి నిద్రలేని రాత్రులు ఎన్నో, కాళరాత్రులు ఎన్నో కూడా గడుపుతూ ఉన్నాడు. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సార్, ఈ 5 అంటే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బెయిల్ మీద ఉన్న వ్యక్తి అంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరే చాలా ఎవరు లేరు. అయితే ఇంకా కూడా ఎందుకైనా కేసులు విచారణకు వెళ్ళట్లేదు, ఇప్పుడు నాంపల్లి కోర్టుకి హాజరవ్వమంటున్నారు, అయినా కూడా తను ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఎందుకంటారు? ఎందుకు ఇంత ఈయనకు మాత్రం ఇంత మినహాయింపు ఎలా దొరుకుతుంది అంటారు? అంటే ఇప్పుడు కేంద్రం నుంచి వెళ్ళి గత 5 సంవత్సరాల నుంచి వచ్చింది, ఇప్పుడు కూడా కేంద్రం సపోర్ట్ చేస్తుంది మరి 100% ఇప్పుడు కేంద్రం సపోర్ట్ చేస్తుందా చెయ్యదా అనే దాన్ని పక్కన పెడితే ఇంతకాలం జరిగింది ఒకటి, ఇక మీద జరగబోయేది వేరే విధంగా ఉండొచ్చు. ఎందుకంటే బాబు గారు దెబ్బతిన్న బెబ్బులే, ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టి ఏ విధమైన పైచాచిక ఆనందాన్ని పొందాడో మనం చూస్తాం. అటువంటి ఇతను రాష్ట్రంలో ఈ రోజున ఎక్కడ తవ్వినా అవినీతి, అసలు ఏ వ్యవస్థలో చూసినా అవినీతి. కాబట్టి ఇన్ని చేసి ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే సామాన్యుడికి కూడా అర్థమవుతుంది, అంటే అన్ని పక్క ఆధారాలతో ఇంత అవినీతి చేశాడు, లిక్కర్లో కానీ శాండ్లో కానీ వైన్లో కానీ మైన్లో కానీ అన్నిట్లోనూ ఇదే చేశాడు. సో ఇది కాకుండా అక్కడ సెంట్రల్ నుంచి వచ్చే నరేగా ఫండ్స్ అంటారు అట్లలో చేశారు. సో ఒకటని కాదు, అసలు ఇతను చేయలేనిది ఏమీ లేదు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఆ కోవిడ్ నుంచి అక్కడి నుంచి వచ్చిన ఆ సహాయం కానీ అక్కడి నుంచి వచ్చిన మెడిసిన్ అట్లలో కూడా చేశారని చెబుతున్నారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేశాడు చేయలేదు అనుకుండా అన్నిట్లోనూ అవినీతి చేశాడు. సో ఇది ఒక ఎత్తు. ప్లస్ ఆల్రెడీ అవన్నీ ప్రూవెన్ కేసులు, అవి ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ. అతను 2004లో తినడానికి తిండి లేకుండా మేము ఇల్లు అమ్ముకుంటాం కష్టంగా ఉందని చెప్పి అప్లికేషన్ పెట్టిన కుటుంబానికి ఈ రోజున ఈ టీవీలు, ఈ యొక్క పేపర్లు, ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్స్, ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, ఇంత ల్యాండ్ బ్యాంకు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా, ఇవన్నీ కూడా తండ్రిని అడ్డం పెట్టుకుని కిట్ ప్రోక్ దాకా నీకు ఇది నాకు ఇది అని చెప్పి మనకు ఒక అప్లికేషన్ చేసి పెట్టి, సో మన దగ్గర కొట్టేసిన మన బ్లాక్ మనీ వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ చేసి అది వైట్ రూపంలో ఈ రోజున ఇతను ఇన్ని సంస్థలు స్థాపించాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా పక్క ఆధారాలు పక్క ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా వెళ్తాడు కూడా, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు ఎంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తాడమ్మా, ఆల్రెడీ చేస్తానే ఉన్నాడు, మనం కన్నుమని దొరుకుతున్నాం. సో కాబట్టి కేవలం తనకున్న అధికారాన్ని తనకున్న డబ్బుని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యాడు. ఇక మీదట బహుశా అది కొంచెం కష్టం అవ్వచ్చు, డబ్బులు అయితే ఉండొచ్చు కానీ అధికారం ఒకటి లేదు. ప్లస్ కేంద్రం కూడా ఇటు బాబు గారి యొక్క దయాదాక్షిణ్యాలతో నడుస్తుంది కాబట్టి నిజంగా బాబు గారు కన్నెర చేసి బాబు గారికి తలుచుకుంటే 24 గంటల్లో అతన్ని లోపలేయడానికి కావాల్సినంత మెటీరియల్ ఉంది, కావాల్సినంత ఎవిడెన్స్ ఉంది. కాబట్టి సో డెఫినెట్గా తొందరలోనే జగన్మోహన్ రెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తాడన్నది ఇది తథ్యం, ఇది జరగబోతుంది, మనం అందరం కూడా చూస్తాం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.